praise you, O Lord. We glorify you. Oh, I was made to worship and adore you, O Lord. We glorify you, O Master. We praise you, O Lord. ప్రైజ్లాడండి. ప్రభు పేరట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో తండ్రి, 2020 సంవత్సరంలో 12వ మాసంలోనికి
మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ మొదటి శుక్రవారం దినమున ఈ రీతిగా నీ సన్నిధానంలో చేరిని స్తుతించి మహిమపరచటానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వాక్యంలో వెళ్ళబోతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి, నీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మా ఈ జీవితంలో మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ రీతిగా నీ సన్నిధిలో మేము గడపాలనేది నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడను కూడా మీ కృపగల హస్తంలో మీరు దర్శించి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని, పరిశుద్ధాత్మదేవ మీరు మా అందరితోనూ మీరు మాట్లాడమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై యిర్మీయా గ్రంథము 32:41 చదువుకుందాం. వారికి మేలు చేయుటకు వారి అందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను, ఆమేన్. ప్రభు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన మనకు మేలు చేసి మనల్ని బట్టి ఆయన ఆనందించే దేవుడని ఈ లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన మనకు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు ఎంత మాత్రము కాదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఈ అధ్యాయంలో, ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే యిర్మీయాతో ప్రభు మాట్లాడుతున్న మాట, మన వాక్య గ్రంథములో మొదటి నుంచి మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు కదా, నా స్నేహితుడని, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, దావీదును చూస్తే నా హృదయానుసారుడని, మరి ఈ రీతిగా దానియేలును చూసినట్లయితే ఆయన బహుప్రియుడుగా దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. కానీ యిర్మీయా జీవితంలో మనం చూసినట్లయితే పెద్ద ప్రవక్తలలో ఈయన ఒక యిర్మీయా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అదే రీతిగా శ్రమలు పొందిన ప్రవక్తలలో కూడా యిర్మీయా మొదటివాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యిర్మీయాతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు, కనుక విడువక ఆయన కృప మన ఎడల ఉన్నదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన కృప, ఆయన కృపను మనం పొందుకోవాలంటే మొదటిగా ఆయన సన్నిధిలో మనము కనబడాలి, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించాలి. ఆయన కృపను కటాక్షమును పొందు నిమిత్తము ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం కనబడేవారిగా మనం ఉంటామో అప్పుడు దేవుని యొద్ద నుండి ఆయన కృపను మనం పొందుకునే వారమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. విలాప వాక్యాలలో కూడా మనం చూసినట్లయితే ఆయన కృప ఎడతెగక మన మీద నిలిచి ఉన్నది కాబట్టి మనం ఇంకనూ నిర్మూలము కాకున్న వారమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కానీ యిర్మీయా జీవితంలో మనం చూసినట్లయితే యిర్మీయాతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఈ లోకములో మనం చూసినట్లయితే అనేక ప్రేమలు మనకు కనబడుతూ ఉంటాయి, అనేక రీతిలుగా ప్రేమిస్తూ మనం మనుషుల యొక్క ప్రేమను తెలియపరుస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఆ మాటను బట్టి యిర్మీయా తన జీవితంలో వచ్చిన ఆ శ్రమను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులను బట్టి, చరసాలలో ఉన్న జీవితమును బట్టి అధైర్యపడినట్లుగా దేవుని లేఖన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. దేవుని ప్రేమ మనల్ని ఓదార్స్తుంది, దేవుని ప్రేమ మనల్ని బలపరుస్తుంది. దేవుని ప్రేమ ఎటువంటిదంటే, మనము చేయలేని వాటిని కూడా దేవుని శక్తి ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనం చేయగలుగుతామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. తన శ్రమను పొందటానికి, తన అనుభవించటానికి, ఆ శ్రమలో నిలిచి ఉండటానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమను పొందుకోవటం అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనము దేవుని ప్రేమించేవారిగా కూడా మనము కూడా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి పంపబడి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి పరిచర్య చేసి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ధారపోసి సిరులో మరణించినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత విలువైనదనేది ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటున్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన ప్రేమను మనం గుర్తించేవారిగా మనం ఉండాలి. యిర్మీయా గుర్తించాడు కాబట్టే తన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభువును విడిచిపెట్టి ఎడబాటుగా లేనట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనము కూడా ఆయన ప్రేమను మనము కూడా గ్రహించినట్లయితే, ఆ శాశ్వతమైన ప్రేమను మనం
మీద చూపినట్లయితే ప్రభు మనకు కూడా మనం నిలవగలగలవాడు. నీ దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను, ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నిన్ను నన్ను ఈ లోకమును ఆయన పోలికగా ఆయన సృష్టిగా చేసిన ప్రతి వారిని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యిర్మీయా జీవితంలో ఉన్న గొప్ప ప్రాముఖ్యం ఏంటంటే దేవుని ప్రేమను పొందుకున్నాడండి. దేవుని ప్రేమను, కృపను, దయను ఆయన పొందుకున్నట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారికి మేలు చేయుటకి, అంటే మనకు మేలు చేయుటక అంటండి, ప్రభు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడంట. మన లోకంలో మనం చూసినట్లయితే కీడు చేసేవారికి కీడు చేస్తూ ఉంటాం, కీడు చేసిన వారికి మేలు చేయము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కీడునంట మేలుతో జయించాలి, దేవుని ప్రేమతో మనం జయించాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఆయన మన ఎడల మేలు చేసి మనల్ని బట్టి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులను బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, యిర్మీయా వలె మనము కూడా దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారమైతే ఆయన మన పట్ల అద్భుతాలు చేసి మన ద్వారా దేవుడు మహిమ పొంది దానిని బట్టి ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనకు దేవుడు మేలు చేసే దేవుడని, ఈ మేలు ఈ లోకంలో ఎవరు గ్రహించని వారిగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనము కలుగ చేస్తుందని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నీవు నేను దేవుని ప్రేమను గ్రహించినట్లయితే, గుర్తెరిగినట్లయితే ఆయన మన ఎడల కటాక్షము చూపే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తుంది. ఈ మాట ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా మనం చూచినట్టయితే వారు మేలు కలుగుటకై, వారు పెట్టిన వెట్టి పనులు బట్టి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్న వెట్టి చాకిరిని బట్టి, వారు దేవుని సన్నిధిలో పెట్టిన మొరను బట్టి దేవుడు మేలు చేయటానికై, దేవుడు వారు విడిపించుటకై, మేలు చేసి వారిని బట్టి ఆనందించుటకై దేశం నుంచి, పరలోకము నుండి దిగి వచ్చినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తుంది. నీవు నేను ఈ జీవితంలో, ఈ కాలంలో మనం జీవిస్తున్నాం, మన బ్రతుకు కాలంలో కీడే మనకు సంభవిస్తుందని మనం అనుకోవటానికి వీల్లేదండి. మేలు కలుగువంత వరకు కూడా దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడాల్సిన వారం ఉన్నామని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. మనము నిలబడాలి దేవుని సన్నిధిలో. నిలబడినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు మనం చూచుతాం. ఎందుకంటే దేవుని వాక్యంలో ఎంతో మంది దేవుని యొద్దకు వచ్చి మేలు కలుగుటకై దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించారండి. ఎన్నో అద్భుతాలు వారు పొందారు, ఎంతో వారి జీవితంలో ఎంతో ప్రకాశమైన నూతనమైన కార్యాలు వారు పొందుకున్నారు. అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేయగలిగిన ఆ శక్తి, ఆ కృపను, ఆ ప్రేమను పొందుకొని ప్రభు యొద్ద నుండి మేలును సంపాదించుటకై వారు దేవుని బట్టి, ఆ మేలును బట్టి దేవుని దినసన్నిధిని స్తుతించగా ప్రభు ఆనందించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నారు. ఆయన యొక్క వాగ్దానంలో తెలియపరుస్తున్న రీతిగా నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో నేను ఈ దేశాన్ని నిత్యముగా నాటేదను. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడినదండి. వారు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత దేవుడు వారికి అంటూ ఒక దేశాన్ని అమర్చి పాలు తేనెలు ప్రవహించే దేశముగా దేవుడు వారిని స్థిరపరిచినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ప్రభు వారిని ఎన్నో మార్లు వారు విసిగించిన, ఎంత బాధ పెట్టినా వారు మరలా దేవుని మేలు కొరకై మొరపెట్టగా దేవుడు వారి పక్షముగా ఉండి అద్భుతము చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. వారికి మేలు చేయుటకై వారి యందు ఆనందించుచున్నానని ప్రభు మనకు దేవ వాగ్దానం చేస్తున్నాడు. మనకు మేలును పొందుకొని ఆ మేలు కొరకు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దానిని బట్టి ప్రభు సంతోషపడుతున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుచున్నవని రోమాపత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమించేవారిగా, ఆయన ఘనపరిచేవారిగా యిర్మీయాతో సెలవిచ్చిన దేవుడు, రోమాపత్రికలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన్ను ప్రేమించేవారు, ఆయన ప్రేమను పొందుకున్న వారికి అంటండి, మేలు కలుగుటకే సమస్తము సమకూడు జరుగుచున్నవని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఎంతో మంది ఎన్నో జీవితాలలో వారు ప్రభు యొద్దకు నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వారు తట్టు తిరిగి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించగా వారికి మేలు చేసినట్లుగా దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. దేవుడు మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. ఎవరికి మేలు చేశాడంటే దేవుని వాక్యంలో ఎంతో మంది కూడా వారికి ఉన్న కష్టకాలం
వారికున్న పరిస్థితిని బట్టి, వారికున్న ఇరుకును బట్టి, వారికున్న బంధకాలను బట్టి, వారికున్న మరణ భయమును బట్టి, వారికున్న అనారోగ్యమును బట్టి దేవుడు వారి పక్షముగా ఉండి మేలు చేయటానికి కారణం ఏంటంటే వారు దేవుని మేలు పొందుకోవటానికి కొరకే వారు స్థిరముగా నిలబడ్డారని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని మనం మేలును పొందుకోవాలంటే మనము స్థిరముగా మనం నిలబడాలి. మన జీవితంలో భక్తి యందే, వాక్యము యందు మన జీవితంలో ప్రభు కృపను పొందుకోవడానికి మనం భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనము నిలబడతామో ఆయన మన ఎడల మేలు జరిగించి మనల్ని బట్టి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దానియేలు జీవితంలో దూత వచ్చి అంటుంది, నువ్వు బహుప్రియుడివి అంటుంది, దేవునికి నువ్వు ఇష్టమైన వాడవని. మరి దానియేలు జీవితంలో దానియేలును బట్టి సాక్ష్యము పొందుకుంటున్నాను. ఎందుకంటే దానియేలు జీవితంలో ఏది కలిగినా కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం ఆయన నేర్చుకున్నాడు. ఆ రీతిగా గోజాడటం నేర్చుకున్నాడు. దేవుని కటాక్షము పొందు నిమిత్తమై దానియేలు తన స్నేహితులు కూర్చొని ప్రార్థించగా రాజు వచ్చిన కలను, కల భావమును దేవుడు తెలియపరిచారు. అదే రీతిగా అగ్ని బలమును చల్లార్చిన దేవుడు, అదే రీతిగా సింహాల నోళ్లను మూసివేసి దానియేలు ద్వారా దేవుడు గొప్ప కార్యమును మేలు చేసి ఆ మేలును బట్టి ఆ ఊరు అంతా, ఆ దేశం అంతా కూడా, రాజుతో సహితము కూడా దేవుని స్తుతించడానికి దేవుడు కృప చూపాడు. కాబట్టే దేవుడు అంటున్నాడు కదా, వారికి మేలు చేయటకై వారిని అందుబట్టి నేను ఆనందించుచున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ నెల దేవుడు మనకిచ్చే వాగ్దానం, ఆయన మనకు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, నీ జీవితంలో అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు కలిగి ఉన్నావు. కాబట్టే నీ కీడు సమయంలో, నీ కన్నీరు సమయంలో, నువ్వు దుఃఖ సమయంలో, అందరూ నిన్ను విడిచిపెట్టిన సమయంలో దేవుని మేలులు పొందుకోవడానికి నువ్వు నిలబడవలసిందిగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అన్ని దినాలు, అన్ని రోజులు అందరూ మన పక్షముగా ఉండరు. విడిచిపెట్టే సమయం వస్తుంది, మనల్ని ఎడబాటు చేసే సమయం వస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు కదా, నిన్ను నేను ఎంత మాత్రము విడువను అంటున్నాడు. యోబు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు తన కష్టకాలములు అంటున్నాడు కదా, ఆయన ఏ మనుషులు గ్రహింపలేని గొప్ప కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నీ పట్ల దేవుడు మేలు చేసి నిన్ను బట్టి ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరచు. అంతేకాకుండా ఆయన కార్యాలంటే పరిపూర్ణముగా చేస్తాడంట. సగము చేసి సగ భారం మన మీద పెట్టాడు. ఆయన అంటున్నాడు కదా, పరిపూర్ణముగా నా హృదయపూర్వకముగా, నా హృదయపూర్ణ ఆత్మతో నేను ఈ దేశములో నిన్ను నాటింప చేసి నీ పట్ల గొప్ప కృపను చూపే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యోబు జీవితంలో చూసినట్లయితే తనకొచ్చిన శ్రమను బట్టి, కష్టమును బట్టి, తన భార్య విడిచిపెట్టిన, తన బిడ్డలు చనిపోయినా, తన ఆస్తి పోయినా కూడా ప్రభువుని నుంచి ఎడబాటలేదండి, దేవుని విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చి అంటుంది కదా, ఇంకా నువ్వు దేవుడిని అంటున్నావా, నువ్వు దూషించు మరణము కమ్ము అని చెప్తే యోబు అంటున్నాడు కదా, దేవుడు ఆశీర్వదించడానికి సమర్థుడు, ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలుగును గాక అని దేవుని స్తుతించినట్లుగా చూస్తున్నాం. యోబును బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యంలో ఎంత మంది దేవుని వైపు చూడగా వారి ముఖాలు వెలిగింపబడ్డాయి, వారు ఎన్నడూ సిగ్గుపడలేదని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన మనకు మేలు చేసి మనల్ని బట్టి ఆయన ఆనందించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన మన ఎందు ఆనందించే, ఎందుకంటే ఆయన పోలికగా, ఆయన రూపముగా, ఆయన స్వరూపముగా ఆయన మనల్ని చేసుకుని ఉన్నాడు. ఓ ఈ లోకంలో ఎవరూ లేని ప్రేమను, వెలలే కట్టలేని ఆ గొప్ప రక్షణను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మన పట్ల ఆయన బాధ్యతను కలిగి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయనను మనకు మేలు చేసి మన దేశంలో, మనముండే స్థలములో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాలలో ఆయన మన స్థిరపరిచే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో నరుల కష్టము ద్వారా ఆశీర్వాదము రాదండి, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును. ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగాను, వారు నిధులను నింపుతానని దేవుని లేఖన భాగంలో చూస్తున్నాం. ఆయన యొక్క కృపను మనం పొందుకోవాలి, ఆయన దయను మనం పొందుకోవాలంటే మొదటిగా ఆయన ప్రేమించే వారిగా మనం ఉండాలి, ఆయన ఆజ్ఞలు గైకొనే వారిగా ఉండాలి, ఆయనకు లోబడే వారిగా మనం ఉండాలి. ఆయన యందు మనము దేవుని
నీతి శ్రద్ధగా వెతికే వారిగా మనం ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యిర్మీయా జీవితంలో ఆయన అంటున్నాడు కదయ్యా, నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను, విడువను, నీకున్న పరిస్థితిని బట్టి నేను విడిచిపెట్టను, ఎన్నడూ నిన్ను ఎడబాటును, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నీవు భయపడు, మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు. ఎందుకు అంటే నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నీ పట్ల నేను మేలు చేసి నిన్ను బట్టి నేను ఆనందించే దేవుడనై ఉన్నానని చెప్పి దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. యిర్మీయాకు దేవుడు తోడై ఉన్న దేవుడు, నీవు నీతోను నాతో ఉండే దేవుడు, ఈటీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడుతో దేవుడు ఉండే దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలంలో నీకు మేలు కలగట్లేదేమో, కీడును అనుభవిస్తున్నావేమో, నష్టాన్ని చవి చూస్తున్నావేమో, కానీ ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో దేవుడు వారితో మాట్లాడుతున్న మాట, నీకు మేలు చేయాలని ఆలస్యం చేస్తున్నాడు ఆయన, నిన్ను అభివృద్ధిపరచాలని ఆలస్యం చేస్తున్నాడేమో, దేవుడు నీ పట్ల గొప్ప కృపను చూపాలని ఆలస్యం చేస్తున్నాడేమో, కానీ ఆయన నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టడు అని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన కృప అంత ఉన్నతమైనదండి, ఆయన కృప శాశ్వతమైనది, ఆయన కృపను ఓ భూమి ఆకాశమును కూడా మనం కొలవలేము, కానీ ఒకవేళ కొలిచినా కూడా ఆయన కృపను మనము గైకొనలేమని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, ఆకాశముకు భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అటువంటి కృప కలిగిన దేవుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. ఆయన మనకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో మేలుకరమైన జీవితం, ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదం అనుభవించగలిగిన జీవితం ద్వారా ఆయన మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. కానీ వాటి కొరకు మనం ఎదురు చూచేవారిగా ఉండాలని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. యిర్మీయా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, చెరసాలలో వేయబడినా కూడా ఆయన దేవుని ప్రేమతో బంధింపబడి ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నానండి. ఆయన ప్రేమ ఉన్నతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాటేవారు ఎవ్వరూ లేదు. ఆయన ప్రేమ మనుషుల ప్రేమ కొంతవరకే, ఈ లోకంలో జీవించేంత వరకే, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. మన తల్లి మనమని విడిచిన ఆయన ముఖ కాంతిలో నుంచి మనల్ని ఆదరించే దేవుడు. ఆయన విడువడు, అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు, వెదుకుడి మీకు దొరుకును అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అంతగా ప్రేమిస్తున్న దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ కీడు విషయమే, ఈ నష్టము విషయమే, ఈ అవమానం విషయమే మనము జడియక్క, మనము బెదరక్క దేవుని సన్నిధిలో మనం నిలబడినట్లయితే వారికి మేలు చేయటానికి వారి అందు నేను ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో నేను వారి దేశంలో వారిని నాటి, వారి స్థిరపరిచి, వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా నేను సఫలతను దయచేసి, జయం అనుగ్రహించి, విజయమును అనుగ్రహించి, వారిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వారికి నేను తోడై ఉండి నడిపిస్తానని దేవుడి నెలలో మనకు ప్రామిస్ చేస్తున్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడండి. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ప్రభువుని మాత్రం మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆయన అంటున్నాడు కదా, నిన్ను నేను ఎంత మాత్రము విడిచిపెట్టను అంటున్నాడు. ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో యిర్మీయాతో వాగ్దానం చేసిన దేవుడు ఈ దినము కూడా ఈ వాక్యము వింటున్న ప్రతి వారితో ప్రామిస్ చేస్తున్న వాగ్దానము, ఆయన వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్న మాటనంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నా. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావో, ఎటువంటి రాళ్ల మార్గంలో నడుస్తున్నావో, ఎటువంటి అవమానం కలిగిన మార్గంలో నడుస్తున్నావో, లేదంటే చీకటి పరిస్థితిలో ఉన్నావో, దావీదు వలె చెప్పు గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకు అంటే యెహోవా నా కాపరై ఉన్నాడని. నువ్వెప్పుడైతే నువ్వు ధైర్యముగా వాక్యము చేత పట్టుకుని నిలబడతావో దేవుడిని పక్షముగా ఉండి అద్భుతమైన కార్యము చేయుటకు సమర్థుడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. దేవుడు యిర్మీయాతో మాట్లాడిన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను, విడువక మన ఎడల కృప చూపే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కృప చూపడానికి, మేలు చేయడానికి ఆయన మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు. వాక్య గ్రంథంలో వారికి ఉన్న ప్రతి పరిస్థితి, ఖడ్గము నుండి, ఉపద్రవము నుంచి, కరువు నుంచి, కాటకము నుంచి, మరణ భయము నుండి దేవుడు వారిని విడిపించి, వారికి మేలు చేసి, వారిని బట్టి ప్రభు ఆనందించే దేవుడై ఉన్నాడని దేవుని లేఖన భాగంలో తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం వింటున్న ఎవరైనా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బ్రదర్, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు సిస్టర్ అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు, నీకు మేలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మేలు పొందుకునే సమయంలో నువ్వు ప్రార్థనలో తప్పిపోతున్నావేమో, దేవుని సన్నిధిలో కనబడట్లేమో, నువ్వు ఎంత మాత్రం ఆ రీతిగా ఉండొద్దు. నీ యొక్క ఆశీర్వాదం దొంగిలించడానికి అపవాది కుయుక్తి వల్ల నీ మీద బాణములు విసురుతున్నాడేమో,
కలిగిన దానవైన గ్రహించగలిగిన బిడ్డగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ కలిగి గ్రహించగలుగుతావో, ఆత్మను ధరించుకుని ఉంటావో, పరిశుద్ధాత్మను పొందుకుంటావో, దేవుని ఆత్మ ద్వారా ఓ సులువుగా చిక్కులో పెట్టే పాపముల నుండి, ఓ అపవాది వేసే బాణముల నుండి, వాడు వేసే ఉచ్చుల నుండి, వాడు వేసే వలల నుండి ప్రభు నిన్ను తప్పించి, నిన్ను స్థిరపరిచి, ఆ మేలును ధరించుకొని, ఆ మేలు ద్వారా ప్రభు నిన్ను బట్టి ఆనందించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా జీవిద్దాం. దేవుడి యొద్ద నుండి మనం కృప పొందుకుందాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి ప్రభువా, మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో ఈ 12వ మాసంలో ఈ మొదటి శుక్రవారం దినమున ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి, ఈ నీ వాక్యము ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. కొరింది పత్రికలు మీరు సెలవిచ్చారు, అపాయంలో ఉన్నను మేము ఉపాయం లేని వారము కాదయ్యా, బంధింపబడినను విడుదల పొందలేని వారు మేము కాము ప్రభువా. నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు. ఈ వాక్యంలో నువ్వు దాచించిన ప్రతి మేలును బట్టి ఓ తండ్రి, గుప్తమైన ఓ గూఢమైన సంగతులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా ఈ జీవితంలో మేము ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిలో ఎలా తప్పింపబడాలో, ఏ రీతిగా నీ కృపను పొందుకోవాలో, ఏ రీతిగా నీ ప్రేమను పొందుకోవాలో ఈ దినము మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. మా భక్తి జీవితంలో, మా ఈ జీవితంలో మేము నిలకడగా మేము నిలబడుటకు యిర్మీయా వలె ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ ప్రేమ నుండి ఎడబాటు లేకుండా నీ ప్రేమను సంపూర్ణంగా మేము పొందుకొనుటకు, ఎందుకంటే పరిపూర్ణముగా హృదయపూర్వకంగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే ఈ లోకానికి అద్వితీయుడుగా వచ్చి మీరు మా కొరకు జీవించి, మా కొరకు అద్భుతాలు చేసి, ఎన్నో ఉన్నతమైన మార్గములు మా ఎడల చూపించి, మాకు బోధించి ప్రభువా, అయ్యా మేము పొందవలసిన శిక్షణ మీ మీద వేసుకొని, మేము పొందవలసిన బాధను మీరు మీద వేసుకొని, మాకు ఉచితంగా నీ కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో యిర్మీయాతో మీరు ప్రేమిస్తున్నానని చెప్పారు, కానీ ఈ లోకంలో మీరు రావటం ద్వారా, అయ్యా మీరు వచ్చి నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నానని మీరు మీద మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి మేలు కలుగుటకే వారి యందు నేను సంతోషిస్తున్నానని చెప్తున్నావయ్యా. ఇదిగో మా ఈ జీవితంలో అయ్యా మేము మీ మేలును పొందుకునుటకు ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన శక్తిని మేము కలిగి ప్రభువా, మేము పరిస్థితిలో జడియక బెదరక, ఓ తుఫాను వచ్చినప్పుడు అయ్యా ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె కాకుండా క్రీస్తునే బండ మీద, పునాది కలిగిన బండ మీద క్రీస్తును మేము పునాది వేసుకొని మా జీవితంలో మిమ్మల్ని పట్టుకొని మేము నడుచుచు, వాక్యము ప్రార్థన ద్వారా ఎడబాటు లేకుండా నీలో స్థిరపరచబడి ప్రభువా మేము మేలును పొందుకొని మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచని. అయ్యా ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ జీవితంలో అద్భుతము చేయి, వారి హృదయంలో బాధను వేదను కొట్టివేయి, వారిలో హృదయంలో దుఃఖమును కొట్టివేయి, వారికి సంతోషం ఆనందమును కలగచ్చేయి, వారి ఆత్మీయ విశ్వాసాన్ని బలపరచని, వారి రక్షణ భాగ్యమును పొందుకునగా అయ్యా రకడ వరకు నమ్మకముగా సాగుటకు నీ కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి పక్షంగా మీరు జరిగించండి. ఏ మనుషులు గ్రహింపలేని గొప్ప కార్యములు మీరు చేస్తారన్నావు ప్రభువా. తను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే జరుగుతాయి అని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రతి బిడ జీవితంలో నెరవేర్చబడుటకు నీ కృపణ దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. కుమారుల రక్షణ వారికి రక్షణ ఇవ్వండి. త్రాగుబోతులతో మీరు మాట్లాడండి. పాపము లోకముతో ఉన్న వారిలో మీరు మాట్లాడండి. కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు తప్పిపోకుండా నీళ్ళు నిలబడే కృపణ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. కోవి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడను మీరు దీవించండి. అప్పులు రుణ బాధలు కొట్టివేయండి. మీరే బిడలను స్థిరపరిచి నూతన ఐశ్వారోగ్యాలతో నింపండి. మా దేశములకు క్షేమము, మా దేశములకు భద్రత కాపుదల దయచేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువా ఈ రీతిగా నేను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారు, వారి యాజమాన్యాన్ని, వారి స్కూల్ని, అయ్యా వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వించి నీ గొప్ప కృపతో నింపి సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాకండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే కనబడుతున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసినట్లయితే మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.